ఇప్పుడు కేవలం 7999 కే అప్ టు 10 కేజీస్ వరకు బరువు తగ్గి అధిక బరువు నుంచి వచ్చే ప్రధాన సమస్యలను దూరం చేసుకోండి. భారత రెస్లర్ వినేష్ ఫోగట్ అపీల్పై తీర్పు మరోసారి వాయిదా పడింది. ఈ నెల 16న తీర్పిస్తామని తెలిపింది ఆర్బిట్రేషన్ కోర్టు. వరుసగా మూడోసారి తీర్పు వాయిదా వేసింది కోర్టు. శుక్రవారం రాత్రి 9:30 తీర్పు వెల్లడించనుంది. ఒలింపిక్స్ 50 కేజీల విభాగంలో వరుస విజయాలతో ఫైనల్కు దూసుకెళ్లిన వినేష్ ఫోగట్ 100 గ్రాముల బరువు ఎక్కువ ఉన్న కారణంగా స్వర్ణ పోర్లో తలపడేందుకు అనర్హురాలుగా మిగిలిపోయింది. సెమీస్కు చేరిన రోజు తాను నిర్ణీత బరువే ఉన్నానని సిల్వర్ మెడల్ అయినా ఇవ్వాలని అపీల్ చేసింది వినేష్ ఫోగట్. భారత రెస్లర్ వినేష్ ఫోగట్ అపీల్పై తీర్పు మరోసారి వాయిదా పడింది. ఈ నెల 16న తీర్పిస్తామని తెలిపింది ఆర్బిట్రేషన్ కోర్టు. వరుసగా మూడోసారి తీర్పు వాయిదా వేసింది కోర్టు. శుక్రవారం రాత్రి 9:30 తీర్పు వెల్లడించనుంది. ఒలింపిక్స్ 50 కేజీల విభాగంలో వరుస విజయాలతో ఫైనల్కు దూసుకెళ్లినటువంటి వినేష్ 100 గ్రాముల బరువు ఎక్కువ ఉన్న కారణంగా బంగారు పోరులో తలపడేందుకు అనర్హురాలుగా మిగిలిపోయింది. సెమీస్కు చేరిన రోజు తాను ఉండవలసినంత బరువే ఉన్నానంటూ సిల్వర్ మెడల్ అయినా ఇవ్వాలంటూ అపీల్ చేసింది వినేష్ ఫోగట్.